అసలు ఈ సమస్య ఏమంటే అది చూపి అక్కడ మోటార్ ఉంది, ఇక్కడ సోలార్ ఉన్నాయి. అసలు ఈ గ్రామానికి విద్యుత్ ఎలా వస్తుంది, ఏంటి సమస్య అని మనం తెలుస్తుంది. అన్నగారు మీ పేరేంట అన్న? నా పేరు వెంకటాచలం అండి, సంపంగి వెంకటాచలం. అది భూదాన్ కాలనీ, వినోబ నవోదయ కాలనీ. ఇది ఖమ్మం అర్బన్ మండలం ఉంటుంది, వెలుగుమట్ల రెవెన్యూలో. 50 48 49 47 రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. ఇది భూదాన్ ల్యాండ్. ఇది దీని మీద మాకు మేము స్వచ్ఛందంగా భూదాన్కి చైర్మన్కి అప్లికేషన్ పెట్టుకుంటే మాకు 1859 ప్లాట్లు మాకు అలాట్ చేసింది భూదాన్ చైర్మన్. ఓకే, అలాట్ చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ రెవెన్యూ కార్యక్రమాలకు, రెవెన్యూ ఆఫీస్లో పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎంఆర్ మన మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినా, మాకు నీళ్ళ వసతి చూపించండి, మాకు ఇచ్చేయండి. చట్ట ప్రకారంగా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఇక్కడ వాళ్ళకి నీళ్లు కరెంటు ఇవ్వండి అని చెప్పనేసి అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చిన, ఇక్కడ మేము పోతే మాకు సంబంధం లేదు, మీరు కలెక్టర్ ఆఫీస్కి పోండి అంటారు, కలెక్టర్ ఆఫీస్కి పోతే మున్సిపాలిటీ ఆఫీస్కి ఆడికి పొమ్మంటారు, ఆడికి పొమ్మంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పొమ్మంటారు, ఆడికి పోతే మీకు ఎక్కడదని చెప్పండి, ఇది వేరే వాళ్ళకి పట్టా అయింది అంటారు. వచ్చి మీరేం చేసుకోండి, మేము ఏం చేసుకున్నా మా చేతిలో లేదు, ఇది పై అధికారుల ఒత్తిడి వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అని ఆర్డీఓ గారు కానీ వీళ్ళు కానీ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఇబ్బందులు మేము పడలేక, ఈ ఇబ్బంది పడలేక మేమే తలా కొన్ని డబ్బులు ఏర్పాటు చేసుకొని ఇక్కడ జనరేటర్ పెట్టుకొని ఒక్కో టైంలో అక్కడ డీజిల్ కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తే కొంతమంది డొనేషన్ వేసుకొని కొంతమంది సందాల రూపంలో సోలార్ని ఏర్పాటు చేసుకొని మేము ట్యాంకర్ కూడా, నీళ్ళ ట్యాంకర్ కూడా పెట్టుకొని ఎవరెవరికైతే వాటర్ అవసరం ఎసులుబాటు చూసుకొని మా సొంత ఖర్చులతోని తలా ఇన్ని డబ్బులు వేసుకొని చేసుకుంటాను తప్ప ఏ ప్రభుత్వం కానీ ఏ కలెక్టర్ కూడా ఇప్పటిదాకా. కార్పొరేటర్ ఎవరు మీకు ఇక్కడ? సైదుబాబు 15వ డివిజన్ అండి. కాదు కదా సైదుబాబు, భార్య ఉన్నా కూడా ఆయనే గారే ఇది చేస్తారు. అంటే మన ప్రజల పరిస్థితి ఆయనే కార్పొరేటర్ భర్త పెత్తనం అన్నట్టు ఇది జరుగుతుంది. ఆమె ఏమంటున్నది అంటే మాకు ఏం చేస్తారు, ఇది రెవెన్యూలో ఉంది కాబట్టి మీకైతే జనాలకి ఇది చేయొద్దు అని చెప్పి మాకు పైనుంచి ఒత్తిడి ఉంది. మేమేమి చేయలేని పరిస్థితి అది ఏదని ఉంటే మీరు కోర్టు ద్వారా తెలుసుకోవటమే తప్ప వస్తారండి. అప్పుడు వస్తారు, నిలదీయలేదండి అప్పుడు పరిస్థితి. అప్పుడు మేము మరి మళ్ళీ ఎన్నికలకు వస్తారు మంత్రి, ఇంకా బుద్ధి వచ్చిందండి. గుద్దకండి ఆ మంత్రి, అతడు మంత్రి వీపీ గుద్దండి బరాబర్. మేము ఖమ్మంలలో కిరాయిలు ఉండలేక, కిరాయిలు కట్టలేక మాకు ఈ ఆచరణ ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. మేము స్వచ్ఛందంగా తలా అయిన డబ్బులు వేసుకునే తప్ప మేము చేసుకుంటున్నాం తప్ప ప్రభుత్వం ఉందా లేదా, అసలు అధికారులు ఉన్నారా లేరా కూడా తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఇది మన తెలంగాణలోనే ఉందా ఇది, లేక పాకిస్తాన్ కనుక బంగ్లాదేశ్లో కనుక మన ఈ గ్రామం అనేది ఖమ్మం జిల్లా అనేది ఉండటం జరిగిందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇది జిల్లా కేంద్రానికి కార్పొరేషన్లో ఉన్న కాలనీ, ఇది ఇంత అధ్వానంగా ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉన్నట్టుగా ఉంది. మన ఏరే జిల్లా నుంచి వచ్చిన, గద్వాల్ జిల్లా నుంచి వచ్చిన శాంతకుమార్ని మాట్లాడాల్సి కోరుతున్నాం. ఖమ్మం జిల్లా పాలకులకు అలాగే జిల్లా కలెక్టర్కి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమాచార ప్రచార వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇమ్మీడియట్లా ఏం చేస్తారో ఏం లేదో, ఈ భూదాన్లో ఇండ్లు నిర్మాణం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాల అలాట్మెంటు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేపించి వీళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగనే ఇక్కడ కనీసం ఒక వసతి లేదు, ఒక రోడ్డు లేదు, ఒక మురికి కాలువ లేదు, ఒక కరెంటు వీధి స్తంభం అనేది ఏం లేదు. వీళ్ళు కష్టపడి జనరేటర్ కొనుక్కొని దానికి సొంతంగా డీజిల్ ఒప్పించుకొని సోలార్ ఏర్పాటు చేసుకొని లైట్ ఈ వీధి కాలనీలోకి వెలుగు ఏర్పాటు చేసుకుంటారు. కనీసం అయ్యా కలెక్టర్ గారు, మీరున్న ఏరియాలో, మీరున్న ప్రాంతాల్లో సెన్సార్ లైట్లు ఏమో కావాలా? కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమైతే చీకటి రాత్రుల్లో బతకమని మీరు ఇక్కడ వెళ్ళివేస్తారా? ఇది ఎంతవరకు న్యాయము? మీరు ఒక్కసారి అయ్యా కమిషనర్ గారు, మీరు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టండి. మున్సిపల్ కమిషనర్ గారు, మీరు ఒక్కసారి మీకు కలెక్టర్లకి అయితే సెన్సార్ లైట్లు కావాలా? మీకు ఏసీలు కావాలా? ఇక్కడ మాత్రమైతే జనాలు ఎక్కడన్నా పోని ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? వీళ్ళు మన భారతీయులు కాదా, మన ప్రాంతం వాళ్ళు కాదా, ఖమ్మం జిల్లా ప్రజలు కానా, ఎందుకు ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? భూదాన బోర్డులో వేసుకున్న పేదలందరికీ ఇళ్ళకి శాశ్వత పట్టాలు, భూదాన బోర్డులో వేసుకున్న పేదలందరికి శాశ్వత పట్టాలు, విద్యుత్ సౌకర్యం, రోడ్ల సౌకర్యం. ప్రజలారా, మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ఇల్లు కూల్చడానికి ఇప్పుడే జేసీబీలు వస్తున్నాయని చెప్పారు.
ఎప్పుడైనా ప్రజలు పాల్గొనే ఉద్యమం మాత్రమే సక్సెస్ అయింది. మీరు భార్య పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ కూడా ఈ ప్రభుత్వ అక్రమ చర్యల్ని అడ్డుకోవటమే కాకుండా వచ్చే ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళకి గుబులు పుట్టించకపోతే మీకు ఈ ఒక్క ఎన్నికల గనికి 6 నెలల సంవత్సరం ఉంది. ఈ ఎన్నికల తర్వాత మిమ్మల్ని ఇక్కడ నుంచి ఖచ్చితంగా లేపేయటం ఖాయం. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇప్పుడు రాకుండా ఎన్నికల్లో చాలామంది రాబోతున్నారు. చాలామంది వచ్చి ఆయన చేయలేదు రేపు నేను చేస్తానంటే ఓ కొత్తోడరా బాబు వీడు వాడికి 5,000 ఇస్తాడు 10,000 ఇస్తాడు గుద్దురు అంటే గుద్దుతాం. మునుగోడు ఎన్నికల్లో కూడా అదే జరిగింది. కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో ఇదే ప్రభుత్వం ఎవరు గెలిచినా కూడా జరిగేది ఏం లేదు. నిజంగా చేయదలుచుకున్న వాళ్ళు ఎన్నికలు లేనప్పుడు వచ్చి ఎన్నికల కంటే ముందే దీన్ని ఎవరైతే మీకు రెగ్యులర్ చేసి రోడ్లు వేపించి కరెంటు విద్యుత్ సౌకర్యం వాటర్ సౌకర్యం కల్పిస్తారో వాళ్లే తప్ప ఓడ దాటినాక ఓడమల్లయ్య ఓడ దాటినాక బోడమల్లయ్య అన్నట్టుగా ఇది తర్వాత ఎవ్వరూ చేయరు. మీరు ముందిచ్చే ఎన్నికల్ని హామీలని నమ్మి మీరు ఓట్లేస్తే మీ పని గోయిందైద్ది. అదే తర్వాత బోన్లో నుంచి కుందేలు వెళ్ళిపోయిన తర్వాత చేసేది ఏం లేదు. మీరు అట్లా చేయవలసిందిగా మీరు 15వ తారీఖు ఏదో ఉద్యమం చేస్తారని మాకు తెలిసింది. కాబట్టి మీ ఉద్యమకారులంతా మా స్నేహితులే. మీరు అడగండి కోయిన వెంకన్న టీం అంటే మీ ఉద్యమకారుల అందరికీ తెలుసు. ఆ విప్లవాల గడ్డలో నుంచో పుట్టి మేము వచ్చాం. కాబట్టి 15వ తారీఖు మీరు భార్య పిల్లలు ముసలిళ్ళు ముతకోళ్ళు అందరూ కూడా బిర్రుగా అన్నం తిని మంచినీళ్ళు పట్టుకొని బాటిల్లో అక్కడ కూర్చుంటే మేము కూడా మీకు మద్దతుకు వస్తాం. కోటేశ్వరరావు గారికి ఇప్పుడే నేను వాడికి ఫోన్ చేశాను, వాడు కూడా నాకు తెలియజేస్తాడు. మీ అందరికీ మేము మద్దతుకు ఉంటాం. మీరు పోరాడితే పోయేదేం లేదు. ఈ గుడిసెలు ఉంటాయి, వచ్చిన ఈ పట్టాలు వస్తాయి, లేకపోతే వాళ్ళు ఓడిపోవాలి అంతే తప్ప ఎన్నికల ముందు చేసినోడు తప్ప తర్వాత చెయ్యరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రచార వేదిక నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడెక్కడ నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడెక్కడ బతుకును బస్టాండు చేసారు మన కేసీఆర్, బతుకును బద్నాము చేసారు మన కేసీఆర్, బతుకును బస్టాండు చేసారు మన కేసీఆర్, బతుకును బద్నాము చేసారు మన కేసీఆర్. అరే నీళ్ళెక్కడ, అరే నిధులెక్కడ, అరే నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడెక్కడ నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడెక్క బతుకును బస్టాండు చేసారు మన కేసీఆర్, బతుకును బద్నాము చేసారు మన కేసీఆర్. అయితే ఇక్కడ ఓన్గా జనరేటర్ పెట్టుకున్నారు, అక్కడ వీళ్ళు వీళ్ళ డబ్బులతోనే సోలార్ ఏర్పడుతున్నారు. ఇక్కడ కలెక్టర్లు కలిసి ఎంఆర్ఓలు కలిసి నేను ఈ మాట అనకూడదు అంటున్నా. మీరు గడ్డి బీక్తున్నా, గడ్డి బీక్తున్నాడు అర్థం కాదు, ఏం చేస్తాను అసలు మీరు అర్థం కాదు. ఇంత ఘోరాతి ఘోరంగా ప్రజల జీవనాలు ప్రజల జీవన విధానాలు ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఉంటే మీరేమో ఏసీ కార్లలో ఏసీ బిల్డింగ్లలో ఇష్టం ఉన్నట్టు మీరుంటూ పరిపాలన చేస్తారు. మీ పరిపాలన అబద్ధం, మీ పరిపాలన మొత్తం అబద్ధం. మీరేమన్నా అంటే డబల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగాలు ఇస్తాం, దళితుని ముఖ్యమంత్రి ఇస్తాం, పేదలకు పట్టాలు ఇస్తాం, ఇలాంటి ఉచిత హామీలు ఇస్తారు కానీ పేద ప్రజలకు న్యాయం చేయలే. ఇంకా ఎలక్షన్ టైంలో మాత్రం వస్తారు మా గుర్తుకోటేయండి, మాకు అభివృద్ధి, మీ వాళ్ళు అభివృద్ధి చేయలే మేము అభివృద్ధి చేస్తాం. ఇది నమ్మడం పచ్చి అబద్ధం. ప్రజలారా ఇదంతా నమ్మకండి, నమ్మి మోసపోకండి. నమ్మి మోసపోయింది చాలు. అందుకే రాజకీయ నాయకుల చిట్ట విప్పడానికే మేమంతా నిస్వార్థంగా పనిచేస్తున్నాం. ఎవ్వరికి అమ్ముడు పోకుండా మా డబ్బులు మేము పెట్టి ఖర్చు పెట్టుకుంటూనే ఈ వెంకన్న కోయిని వెంకన్న టీం ఆధ్వర్యంలో మేము ఒక మంచి కార్యక్రమం రూపొందిస్తున్నాం. మీలాంటి వ్యక్తులు మాకు డబ్బులు ఇవ్వని కోరట్లే, మీరు మాకు మద్దతు ఇవ్వండి. ఈ ఉద్యమాన్ని ఖమ్మం జిల్లా వ్యాప్తం చేస్తే పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఆయన మొత్తం గుండె గుబులు మనాలే. అలాంటి ప్రచారం మేము చేయబోతున్నాం. ఎందుకంటే ఎవరు ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో మాకు బాగా తెలుసు. ఎవరు పేదల భూముల్లో ఇల్లు నిర్మించి కబ్జాలు చేస్తున్నారో అది కూడా తెలుసు. ఎవరు చట్టాన్ని దుర్వినియోగం చేసుకుని చట్టాన్ని నాయకులకు చుట్టంలా మారుస్తున్నారో అది కూడా మాకు తెలుసు. అందుకే మేము ఏమంటున్నాం, ఇదంతా పచ్చబద్ధం. అందుకే నీళ్ళెక్కడా, నీళ్ళెక్కడా నియమకాల జాడెక్కడ, నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడె, నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడె, పదకొండు బస్ స్టాండు చేశారు కేసీఆర్, పదకొండు బద్నాము చేశారు కేసీఆర్, బతుకును బస్టాండు చేశారు కేసీఆర్, బతుకును బద్నాము చేశారు మన కేసీఆర్. రాజకీయ నాయకులు నెక్స్ట్ ఈ గ్రామానికి వస్తే ఓట్లు వేయడానికి వస్తే ఒకటే ఛాలెంజ్ చేయండి, ఏంటంటే మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేయకండి, మీరు మీకు పుట్టిన పిల్లల మీద ప్రమాణం చేయండి అని చెప్పండి.
వాళ్ళు వాళ్ళ పుట్టిన పిల్లల మీద ప్రమాణం చేసి అభివృద్ధి చేస్తారని మాట ఇవ్వండి. వాళ్ళు చచ్చినట్లు ఇవ్వరు, వాళ్ళకు ఓట్లు వేయకండి. వాళ్ళ గుర్తు గుద్దుమంటే వాళ్ళని వంగబెట్టేవాడు గుద్దండి, అప్పుడైతే బరబ్బర్ సెట్ అవుతారు. అంతే, వేరే ఏం లేదు. భూమిక.